ఈరోజు నేను దోశల్లోకి టొమాటో చట్నీ చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. కళాయి నల్లగా ఉంది, ఏంటని చూస్తున్నారా? టొమాటో పచ్చిమిర్చి ఆ కళాయిలోనే ఫ్రై చేశాను. ఇంకా వేరే గిన్నె ఎందుకని దానిలోనే తాలింపు వేశానన్నమాట. పచ్చడి అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 6 టొమాటోలు, ఒక 15 పచ్చిమిర్చి ఉంటాయన్నమాట. 15 పచ్చిమిర్చి అవి తీసుకొని కడిగి ఈ కళాయిలో స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం ఆయిల్ ఒక 5 స్పూన్స్, ఈ చిన్న స్పూన్ తోటి 5 స్పూన్స్ అంత వేస్తున్నాను. వేసుకొని చిన్న స్పూనే కాబట్టి చూడండి క్వాంటిటీ, పెద్ద స్పూన్ అయితే 3 స్పూన్స్ అంత ఉంటుంది. ఇంకా వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని ముందుగా వేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం చిటపట అనిపిస్తా అనుకుంటే కట్ చేసి వేసుకోండి, ఇబ్బంది లేకుండా. ఇంకా టొమాటోని కూడా ఒక 4 పీసెస్ చేసుకొని వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా అవి 4 పీసెస్ అయినా ఇబ్బంది లేదు. టొమాటో మెత్తగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది. వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, మాడకుండా నిదానంగా దగ్గరే ఉండి. కావాలంటే మూత కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అవుతుంది, అంటే మగ్గినట్టు బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఈ పచ్చడి మనం ఇడ్లీలో అయినా తినొచ్చు, అట్టిలోకైతే సూపర్గా ఉంటుంది. అందుకే నేను చేశాను. ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. మన బండి మీద చేసే చట్నీలానే ఉంటుంది. వాళ్ళు ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తారో నాకైతే తెలీదు. నేను ఆ టేస్ట్లో వచ్చేలానే చేశాను. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పచ్చళ్ళైనా కారం పొడులైనా చేసుకుంటూ తింటూ ఉండండి. మీకు ఎలా వస్తున్నాయి నా వీడియోస్ వంటలు కామెంట్స్లో చెప్పండి. పచ్చడి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా కలుపుతూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాము. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకుందాము. దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటే ఈ బాగా ఫ్రై అవుతాయన్నమాట. ఇంకా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుందాం. ఒక 10 మినిట్స్లో మగ్గిపోతాయి టొమాటో పచ్చిమిర్చి. ఈ టైంలో ఇదిగోండి కలర్ మారింది, టెక్స్చర్ కూడా మారింది కదా. ఇలా ఉన్నప్పుడు చింతపండు ఒక చిన్న స్పూన్ అంత వేసుకుంటున్నాను. ఎక్కువగా వేయట్లేదు, ఎక్కువగా వేస్తే టొమాటో పులుపు, చింతపండు పులుపు ఎక్కువగా అయిపోయి మనకి అంత టేస్టీగా అనిపించదు నాకైతే. మీకు నచ్చితే ఇంకొద్దిగా వేసుకోండి. నేను చేసే ఈ క్వాంటిటీకి ఈ చింతపండు సరిపోతుంది. ఇంకా వేసుకొని అది బాగా చల్లారనివ్వండి. ఫ్రై అయిపోయిన దాన్ని టొమాటో పచ్చిమిర్చిని చల్లారాక మిక్సీ పట్టుకుంటే మిక్సీకి ఇబ్బంది లేకుండా బాగుంటుందన్నమాట. ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మెత్తగానే పట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. పేస్ట్లానే పట్టేసుకోండి. చట్నీ అయితే టిఫిన్లో కాబట్టి బాగుంటుంది. ఇంకా దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఈలోపు నేను ఉప్పు తగినంత వేసుకొని పట్టుకోండి. నేను ఈలోపు అదే కళాయిలో తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు ఎందుకంటే ఇంకో గిన్నె పెట్టుకోవట్లేదు, అది బాగానే ఉంది కాబట్టి దానిలోనే వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను. ఇందాక మనం 5 స్పూన్స్ వేసాం కాబట్టి 2 స్పూన్స్ అంత సరిపోతుంది తాలింపు కోసము. ఇంకా వేసేసుకొని ముందుగా తాలింపు గింజలు ఒక 1 స్పూను, దాంతోపాటు జీలకర్ర కూడా ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకొని ఒక 1 మినిట్లో లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ హీట్ అవ్వడానికి హైలో పెట్టాను. ఇంకా అది హీట్ అయిన వెంటనే లోలో పెట్టేసుకొని అవి ఇదిగోండి కలర్ మారింది కదా తాలింపు గింజలు. అది కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కరివేపాకు నల్లగా అయిపోతుంది ముందుగా వేస్తే. ఇలా గ్రీన్గా ఉంటే మన చట్నీలో సూపర్గా కలర్ఫుల్గా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కరకరలాడుతూ కనిపిస్తుంది, తినేటప్పుడు కరకరలాడుతుంది అన్నమాట కరివేపాకు. బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి.
ఇంకా వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని దీంట్లో మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఏ టిఫిన్స్కైనా సెట్ అవుతుంది. తినండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నా పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పచ్చడి చేశాక మీకు ఎలా వచ్చిందో అది కూడా కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా పచ్చడి అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.